వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ లో బ్లడ్ రిలేషన్స్. సో మనం ఈ వీడియోలో బ్లడ్ రిలేషన్స్ సాల్వ్ చేసేద్దాం. అలానే దీంట్లో నేను మీకు ఎలా సాల్వ్ చేయాలి అనే ట్రిక్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం కనుకనే వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంకా మనం సెషన్ లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హెచ్ హాస్ ఓన్లీ 2 చిల్డ్రన్, బి అండ్ సి. బి ఇస్ ద సిస్టర్ ఆఫ్ సి, డి ఇస్ ద సన్ ఆఫ్ సి, ఇ ఇస్ ద బ్రదర్ ఆఫ్ డి, ఎఫ్ ఇస్ ద మదర్ ఆఫ్ ఇ, జి హూ ఇస్ ద సిస్టర్ ఆఫ్ డి, ఇస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ, హూ ఇస్ ద మదర్ ఆఫ్ బి. ఓకే, అండ్ హౌ ఏ ఇస్ రిలేటెడ్ టు ఇ. సో హెచ్ హాస్ ఓన్లీ 2 చిల్డ్రన్ బి అండ్ సి. హెచ్ కి 2 చిల్డ్రన్, బి సి, అవునా? ఎస్ అవును. సో ఇక్కడ చూడండి, బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి. సి కి సిస్టర్ ఎవరు? బి. సి కి సిస్టర్ ఎవరు? బి. ఓకే, అండ్ నెక్స్ట్ డి ఈజ్ ద సన్ ఆఫ్ సి. సి కి సన్ ఎవరు? సి కి సన్ డి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. డి కి బ్రదర్ ఈ అంట. డి కి బ్రదర్ ఎవరు? ఈ. డి కి బ్రదర్ ఈ. ఈ కి మదర్ ఎవరు? ఎఫ్, అవునా? ఎస్ అను. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు మన సి ఇక్కడ మేల్ అవుతుంది, అవునా? వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, నెక్స్ట్ జి. హూ ఈస్ ద సిస్టర్ ఆఫ్ డి? డికి సిస్టర్ ఎవరు? జి. ఓకే, డికి సిస్టర్ జి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ. ఏకి గ్రాండ్ డాటర్ అంట. ఓకే, ఏకి గ్రాండ్ డాటర్ అంటే ఏ అంటే ఇక్కడే కదా వచ్చేది. ఎస్ అన్ను. గ్రాండ్ డాటర్ హూ ఇస్ ద మదర్ ఆఫ్ బి. బికి మదర్. బికి మదర్ అంటే ఏ మదర్ అంటే హెచ్ ఏమవుతుంది ఇక్కడ? మేల్, అవునా? ఎస్ అను. సో మన ఫ్యామిలీ, ఓకే, ఫ్యామిలీ ట్రీ డ్రా చేసామా? సో ఇప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగారు? అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఎలా రాశానో, ఎలా ఇది డ్రా చేశానో. ఓకే, సో నెక్స్ట్ చూడండి, హౌ ఏ ఇస్ రిలేటెడ్ టు ఈ కి ఏ ఏమవుతుంది? ఈ కి ఏ ఏమవుతుంది? ఓకే, ఏమవుతుంది? గ్రాండ్ మదర్, అవునా? ఎస్ అను. గ్రాండ్ మదర్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సో ఇక్కడ చూడ, హెచ్ హాస్ 2 చిల్డ్రన్ బి అండ్ సి, అండ్ బి ఈస్ ద సిస్టర్ ఆఫ్ సి. సి కి సిస్టర్ బి అంట, అండ్ డి ఈస్ ద సన్ ఆఫ్ సి. సి కి సన్ ఎవరు? సి కి సన్ ఎవరు? డి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? ఈ ఈస్ ద బ్రదర్ ఆఫ్ డి. ఈ. ఎఫ్ ఈస్ ద మదర్ ఆఫ్ ఈ. ఓకే, అండ్ నెక్స్ట్ డి. జి. హూ ఈస్ ద సిస్టర్ ఆఫ్ డి? ఈస్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ. హూ ఈస్ ద మదర్ ఆఫ్ డి? అంటే ఇక్కడ హూ అనే ఉంది కదా, హూ అనే దానికి ఇక్కడ సెకండ్ పర్సన్ కి రిలేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, హూ అనే దానికి సెకండ్ పర్సన్ రిలేటెడ్ అవుతుంది. ఓకే, బట్ అనే, బట్ అని వచ్చింది అనుకోండి, ఫస్ట్ పర్సన్ రిలేట్ అవుతుంది. ఓకే, అర్థమైంది? ఇక్కడ మనకి హూ అని ఇచ్చారంటే ఇక్కడ ఈ సెకండ్ పర్సన్. ఇక్కడ బటన్ ఇచ్చారు అనుకోండి, సపోజ్ ఇక్కడ బటన్ ఇచ్చారు అనుకోండి, మనకి ఎవరవుతుంది? రిలేటెడ్ ఫస్ట్ పర్సన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి సర్టన్ కోడ్ ఇస్తారు. సో దీంట్లో మనకి ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం సాల్వ్ చేసి వాళ్ళు హౌ ఎం ఇస్ రిలేటెడ్ టు ఎస్ అని ఇచ్చారు. ఓకేనా? సో చూడండి, పి పర్సంటైల్ క్యూ మీన్స్ పి ఇస్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. ఓకే, ఎట్రేట్. ఎట్రేట్ అంటే ఏంటి? సిస్టర్ ఆఫ్ క్యూ. డాలర్ అంటే బ్రదర్ ఆఫ్ క్యూ, సన్ ఆఫ్ క్యూ. ఓకేనా? సో ఇప్పుడు మనం వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని, వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని ఫ్యామిలీ ట్రీ డ్రా చేద్దామా ఫ్రెండ్స్? సో డ్రా చేసాక వాళ్ళు ఇంకొక క్వశ్చన్ ఏమడిగారు, హౌ ఎం ఇస్ రిలేటెడ్ టు ఎస్. చూడండి, మనకి ఎస్ డాలర్ ఆర్ అని ఇచ్చారు, అవునా? అంటే ఎస్ డాలర్ అంటే ఏమొస్తుంది? పి ఈస్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. అంటే ఎస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. అంటే ఆర్ కి బ్రదర్ ఎవరు? ఆర్ కి బ్రదర్ ఎస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎస్ సెకండ్ రిలేషన్ చూడండి, ఆర్ పర్సన్ టైమ్ క్యూ. అంటే ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. క్యూ కి ఫాదర్ ఎవరంట? ఆర్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సో క్యూ ఎదిరేట్ వై. అంటే ఏమనిచ్చారు మనకి రిలేషన్? వై ఈస్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. వై, క్యూ ఈస్ ద సిస్టర్ ఆఫ్ వై. వై కి సిస్టర్ ఎవరంట? వై కి సిస్టర్ క్యూ. ఓకేనా? సో ఇక్కడ ప్లస్ అంటే మేల్, మైనస్ అంటే ఫిమేల్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, వై కి ఎం కి రిలేషన్ ఏముంది ఇక్కడ? సో వై ఈస్ ద సన్ ఆఫ్ క్యూ. ఎం అంటే వై కి సన్ ఎవరు? ఎం అంట. వై కి, వై ఈస్ ద సన్ ఆఫ్ ఎం. ఎం కి సన్ ఎవరు?
ఎమ్కి సన్ ఎవరు? వై. అంతేనా? ఎస్ అను. వాళ్ళు ఇచ్చిన రిలేషన్ ఇదే కదా. సో హౌ ఎమ్ ఇస్ రిలేటెడ్ టు ఎస్? ఎస్ కి ఏమవుతుంది? వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే, ఎమ్ అండ్ ఆర్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే, ఓకే ఎస్ అను, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్, హస్బెండ్ వాళ్ళకి ఎమ్ ఏమవుతుంది? సిస్టర్ ఇన్ లానే కదా. ఎస్ అను. బ్రదర్ వాళ్ళ వైఫ్, వైఫ్ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ? సిస్టర్ ఇన్ లా. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఇలా మన కోడ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ని సాల్వ్ చేయమని ఇలా ఒక క్వశ్చన్, ఒక మన టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఎంఎన్ ఓపీ క్యూ ఆర్ ఆర్ సిక్స్ ఫ్యామిలీ మెంబర్స్. క్యూ ఇస్ ద సన్ ఆఫ్ పి, హూ ఇస్ నాట్ ద మదర్ ఆఫ్ క్యూ. ఎన్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ పి. ఆర్ అండ్ పి ఆర్ ద మ్యారీడ్ కపుల్. అండ్ ఓ ఇస్ ద డాటర్ ఆఫ్ ఆర్, హూ ఇస్ ద సిస్టర్ ఆఫ్ ఎం. సో ఇలా మనకి ఇలా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి రిలేషన్స్ ఇచ్చారా, హౌ మెనీ మేల్స్, హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్ ద ఫ్యామిలీ మెంబర్స్ అని మనల్ని ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. చూడండి, ఇప్పుడు మనం ఏమని క్వశ్చన్ అడిగారు, హౌ మెనీ ఫీమేల్స్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకేనా? సో ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చే, క్యూ ఈస్ ద సన్ ఆఫ్ పి. పి కి సన్ ఎవరు? క్యూ. అవునా? పి కి సన్ క్యూ. సో ఇక్కడ వినండి, ఇక్కడ ఏమని ఇచ్చారు మనకి నెక్స్ట్ పాయింట్, హూ ఈస్ నాట్ ది మదర్ ఆఫ్ క్యూ. హూ అంటే ఎవరని చెప్పాలి మీకు ఫస్ట్ లో? హూ అంటే సెకండ్ పర్సన్. ఇక్కడ సెకండ్ పర్సన్ ఎవరు? పి కదా. అవునా? అంటే పి ఈస్ నాట్ ది మదర్ ఆఫ్ క్యూ. క్యూ కి మదర్ పి కాదంట. అంటే ఏంది ఇక్కడ పి? ఫిమేల్ మేలే కదా, అంటే ఫాదర్. ఓకేనా? అర్థమైందా? సో నెక్స్ట్, ఎన్ ఎన్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ పి. పి కి బ్రదర్ ఎవరు? పి కి బ్రదర్ ఎవరు? ఎన్. ఓకే, పి కి బ్రదర్ ఎన్. నెక్స్ట్, ఆర్ అండ్ పి ఈస్ ద మ్యారీడ్ కపుల్. ఓకే, ఆర్ అండ్ పి ఎవరు? మ్యారీడ్ కపుల్. సో ఈ ఫాదర్ అంటే ఎవరు? మదర్. ఓకే, మేల్ ఫిమేల్. నెక్స్ట్, ఓ ఈస్ ద డాటర్ ఆఫ్ ఆర్. ఆర్ కి డాటర్ ఎవరు? ఆర్ కి డాటర్ ఎవరు? ఓ. ఓకేనా? సో హూ ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎం. హూ అంటే ఎవరు? ఆర్. ఆర్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎం. ఎమ్ కి సిస్టర్, ఎమ్ కి సిస్టర్ ఎవరు? ఆర్. ఓకేనా? ఓ ఈస్ ద డాటర్ ఆఫ్ ఆర్ కి డాటర్ ఓ. ఓకేనా? సో వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్యామిలీ డ్రా, ఫ్యామిలీ ట్రీ డ్రా చేస్తాం కదా. ఇప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగారు, హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ అని అడిగారు. హౌ మెనీ ఫీమేల్స్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. సో చూద్దామా, సో ఇక్కడ ఎంత మంది ఫ్యామిలీస్ ఉన్నారు మన? ఫీమేల్ వన్, టూ. ఇక్కడ ఎమ్ కి మనం జెండర్ డిక్లేర్ చేయాలి. అక్కడ ఎక్కడ మనకి ఎమ్ ఎవరు అనేది, ఫీమేల్ మేల్ బ్రదర్ ఆర్ సిస్టర్ మనకి ఏ రిలేషన్ అని చెప్పలేదు. కాబట్టి మనము ఎమ్ ని మనం మనం డిక్లేర్ చేయలేం జెండర్ ని. అవునా? ఇలా వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా కెనాట్ బి డిటర్మైన్ అండి ఆప్షన్ పెట్టేసాలి. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ లో కనుక మనకి మెన్షన్ చేస్తే ఓకే, ఇక్కడ మనకి జెండర్ అనేది మనకి క్లియర్ గా మనకి తెలియట్లేదు అని తెలియలేదు కదా. ఎస్, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ లో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి సో మనకి ఆప్షన్ లో కెనాట్ బి డిటర్మైన్ అని పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ సో సేమ్ ఇందాక మన ప్రీవియస్ క్వశ్చన్ ఎలా అలానే మనకి ఇలా కోడ్ ఇచ్చారు, కానీ ఏమని ఇచ్చారు, ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మనకి అక్కడ. సో ఇక్కడ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏ ఇస్ నెఫ్యూ ఆఫ్ బి. సో ఇక్కడ వాళ్ళు మనకి ఆప్షన్స్ ఇచ్చారు, ఒక ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్ లో ఏ బి, ఏ కి బి కి రిలేషన్, ఏ ఎక్స్ప్రెషన్ అయితే కరెక్ట్ అనేది ఆప్షన్ చూస్ చేసుకొని మనము చేయాలి. ఓకేనా? ఇది ఒక వన్ మెథడ్ ఆఫ్ బ్లడ్ రిలేషన్. సో ఇది సాల్వ్ చేద్దామా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీన్స్ ఏ ఈస్ నెఫ్యూ ఆఫ్ బి. ఫస్ట్ ఆప్షన్ చూద్దామా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఏమనిచ్చారు, ఏ ప్లస్ సి. ఏ ప్లస్ సి అంటే కదా, ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ సి. ఏ కి బ్రదర్ ఎవరు? ఏ కి బ్రదర్ సి అంట. ఏ కి బ్రదర్ సి. అవునా? నెక్స్ట్ ఏమనిచ్చారు, సి మైనస్ బి. సి మైనస్ బి, సి ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి. సి కి ఫాదర్ ఎవరు? బి. అవునా? సి కి ఫాదర్ బి. అంటే వీళ్ళిద్దరు ఏమవుతున్నారు? బికి ఎస్ అను. బికి ఏమవుతుంది? చిల్డ్రన్స్ అవుతారు. బికి ఇక్కడ చిల్డ్రన్స్ అవుతారు. అవునా? ఇక్కడ ఏ ఇస్ నెఫ్యూ, బికి నెఫ్యూ ఏమో ఏ అవ్వాలి. అవునా? సో ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది మనకి? రాంగ్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దామా ఫ్రెండ్స్. సో బి డివైడెడ్ బై హెచ్. ఎప్పుడు చూడండి ఇది కదా, అంటే ఇక్కడ చూడండి, బి ఇస్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. అంటే బి ఇస్ ద సిస్టర్ ఆఫ్ హెచ్. హెచ్ కి సిస్టర్ ఎవరు? బి. హెచ్ కి సిస్టర్ బి. ఓకే, నెక్స్ట్ హెచ్, హెచ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఏ కి ఫాదర్ ఎవరు? హెచ్ అంట. ఏ కి ఫాదర్ ఎవరు? హెచ్. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఏ కి ఎవరు ఫాదర్? హెచ్ అంట. హెచ్ కి సిస్టర్ ఎవరు? బి. ఇక్కడ కరెక్ట్ గా ఇచ్చింది
డికి బ్రదర్ ఎవరు? ఏ. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏకి కూడా జెండర్ వచ్చేసింది. అవునా? ఎస్ అను. సో ఏ ఏంటిది? ఫీమేల్, మేల్. ఓకే, ఎస్ అను, కరెక్ట్ కదా. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా? సో ఒక్కసారి సి ఆప్షన్ కూడా ట్రై చేద్దామా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి డివైడెడ్ జి అని ఇచ్చారు. బి, సో బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జి. జికి సిస్టర్ ఎవరు? జికి సిస్టర్ ఎవరు? బి. నెక్స్ట్ జీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఏకి ఫాదర్? ఏకి ఫాదర్ ఎవరు? జి. నెక్స్ట్ ఏ డివైడెడ్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. ఆర్ కి సిస్టర్ ఎవరు? ఆర్ కి సిస్టర్ ఎవరు? ఏ. ఓకే, ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఫాదర్ కరెక్టే. ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఇక్కడ ఫిమేల్ అని వస్తుంది. అవునా? ఇక్కడ ఫిమేల్ అని వస్తుంది. ఏ అనేది పర్సన్, మనకి ఇక్కడ ఫిమేల్. సో ఆప్షన్ సి కూడా రాంగ్. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? బి. ఓకే, అర్థమైంది కదా క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూడండి మనం పాయింటింగ్ టు ఉమెన్ ఏ మ్యాన్ సెడ్. సో ఇక్కడ మనకి పాయింటింగ్ టు ఏ మ్యాన్. సో ఇప్పుడు ఇది ఇంకో డిఫరెంట్ మెథడ్. ఓకేనా? సో పాయింటింగ్ టు ఉమెన్ ఏ మ్యాన్ సెడ్, హర్ గ్రాండ్ డాటర్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై బ్రదర్. హౌ ఇస్ ఉమెన్ రిలేట్ టు ఏ మ్యాన్? ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఇది ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఇక్కడ మై అంటే ఎవరు పర్సన్? మ్యాన్. అవునా? ఇక్కడ మై అంటే ఎవరు పర్సన్? మ్యాన్. ఓకే, ఇక్కడ మ్యాన్ రాసుకోండి. ఓకే, మ్యాన్ కి, ఓకే, ఆఫ్ మై బ్రదర్. ఓకే, ఆఫ్ మై బ్రదర్. ఓకే, ఈ బ్రదర్ కి రిలేషన్ నుంచి బ్యాక్వర్డ్ రన్. ఓకే, బ్రదర్ కి ఎవరు? డాటర్. బ్రదర్ కి డాటర్. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, హర్ గ్రాండ్ డాటర్ ఇస్ ఓన్లీ డాటర్. హర్ గ్రాండ్ డాటర్, గ్రాండ్ డాటర్ ఇక్కడ. ఓకే, ఈ మ్యాన్ కి ఇప్పుడు ఈ పర్సన్ ఏమవుతుంది? మదరే కదా. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి ఇచ్చిన పర్సన్ ఉందా, మై అంటే మ్యాన్ అన్నమాట. మ్యాన్ తర్వాత రిలేషన్ రాసి ఈ రిలేషన్ నుంచి బ్యాక్వర్డ్ రాయండి. ఓకేనా? బ్యాక్వర్డ్, గ్రాండ్ డాటర్ ఈస్ ద ఓన్లీ డాటర్. ఓకే, హర్ గ్రాండ్ డాటర్ ఇస్ ఓన్లీ డాటర్. ఓకే, ఇక్కడ ఏమైంది మనకి? డాటర్, డాటర్ కి గ్రాండ్ డాటర్. ఓకే, ఈ డాటర్ ఉందా, ఈ డాటర్ కంటే గ్రాండ్ డాటర్ అంట. ఎవరు? ఈ పర్సన్, ఈ పర్సన్ కి గ్రాండ్ డాటర్ కదా. ఓకే, సో ఇప్పుడు మ్యాన్ కి ఈ పర్సన్ ఏమవుతుంది మనకి? మదర్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏస్ సన్ బి ఈస్ మ్యారీడ్ విత్ సి, whose sister D is married to E, the brother of B, how D is related to A. Okay, ఇక్కడ A son ఎవరు? B అంట. A కి son ఎవరు? B. Okay, next. B is married to, married with C. Okay, B is married with C. అవునా? ఇది మేల్ అయితే ఫీమేల్ కదా. So, whose sister D? Whose అంట ఎవరు? C. అవునా? C sister ఎవరు? D. Okay? సి కి సిస్టర్ ఎవరు? డి. అండ్ డి ఇస్ మ్యారీడ్ టు ఈ. ఓకే, ఈ ఫీమేల్ అవుతుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ ఈ ద బ్రదర్ ఆఫ్ బి. బి కి బ్రదర్ ఎవరు? బ్రదర్ ఎవరు? ఓకే, హౌ డి ఇస్ రిలేటెడ్ టు ఏ. ఏ కి డి ఏమవుతుంది ఇక్కడ? సో సన్, సన్ వల్ల సన్ వైఫ్, వైఫ్ సిస్టర్. అవునా? వైఫ్ సిస్టర్ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ? డాటర్ ఇన్ లా. చూసారు కదా బ్లడ్ రిలేషన్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాం కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. బాయ్.